సీఎం జగన్ పదవి చేపట్టి 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పెందుర్తి 4 రోడ్ల కూడలి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి, అదిప్రాజు అనంతరం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో చంద్రబాబుని పక్కన పెట్టారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని శాశ్వతంగా తరిమి కొడతారని పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాజు జోస్యం చెప్పారు. కుప్పంలో సైతం ఓటమి తప్పదన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల తర్వాత అత్యధిక మెజారిటీతో, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అత్యధిక మెజారిటీతో గెలిచిన తర్వాత మరి నేటికి ఆయన ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు కావస్తుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక గొప్ప మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇవాళ శాసన సభ్యుడిగా, ఇవాళ నాయకులుగా అందరూ పనిచేస్తున్నది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో గర్వపడుతున్నారు. గత ప్రభుత్వంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అని కేవలం ఒక ఆట వస్తువులా ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే వాడుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా నేటి వరకు ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటిని, సుమారుగా 97% హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకి ఎక్కడ అవినీతి కానీ ఆస్కారం లేకుండా పూర్తిగా వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారుల వద్దకే, పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా అందించినటువంటి ఘనత వాళ్ళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి